ఇప్పుడు బలహీన పడింది కాబట్టి అరెస్ట్ ద్వారా రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల్లో రేపు ఓట్లు సీట్ల కోసం పడే తాపత్రయంలో భాగంగా ఈ అరెస్ట్ జరిగిందని ఒకవేళ ఇది కాదు అని అంటే సంవత్సరం ముందు ఎందుకు అరెస్ట్ కాలేదు ఇప్పుడు అహల్మంద్ కు ఇషారా కాఫీయే అర్థమైన వాళ్ళకు చెప్పొచ్చు అర్థం కాని వాళ్ళకు చెప్పొచ్చు కానీ అర్థమై అర్థం కానట్టు నటించేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తున్న మా రామ్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పలేను బికాజ్ ఈజ్ మోర్ ఇంటలెక్చువల్ దెన్ మీ ఆయన నాకు పెద్ద పెద్ద కాలేజీలు నడుపుతాడు మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ నడుపుతాడు చాలా పెద్దోడు ఆయన ఆయనకు అర్థమై అర్థం కానీ నటిస్తే నేను ఏం చేయా ఇది ఆగస్టు 2022లో మొదలైనటువంటి ఒక కేసులో ఒక్కొక్క రోజు ఒక్కో తీరు సినిమాటిక్ మన షాడో నవల లెక్క ఇది ఒక ట్విస్ట్ 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 వస్తున్నట్టు ఒక పరిస్థితి ఈ ట్విస్ట్ లో ఈ రోజు ఎట్లయితే చిన్న ఆప్షన్ తీసుకొని అరెస్ట్ చేశారో ఈ అరెస్ట్ అనేది 8 నెలల క్రితమో 9 నెలల క్రితమో జరగాల్సింది అప్పుడు స్కిప్ అయింది ఆ స్కిప్ అవటం వల్ల రాజకీయంగా మీకు నష్టం జరిగింది కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది కాబట్టి ఆ అవకాశం ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇవ్వకూడదు అని బీఆర్ఎస్ బీజేపీ అనుకొని ఇదంతా చేశారని కాంగ్రెస్ అన్నారు. వై డోంట్ యు అదే నేను అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్నే అడుగుతున్నా ఫ్రాడ్యులెంట్గా మొదట్లో విట్నెస్గా చూపెట్టి లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేసి లొంగ తీసుకో లొంగుబాటు కాకపోయినట్టయితే ఇవాళ పట్టుకొచ్చి ఫైనల్గా అరెస్ట్ చేసిండ్రు నాంచి నాంచి అని చెప్పని ఎందుకు అనుకోకూడదు మీరు అన్నట్టేమో నా ఇన్ని రోజులు నాంచి నాంచి ఎలక్షన్ ముందు అరెస్ట్ చేయించి సింపతి ఇవ్వాలని చెప్పని బీజేపీ ప్రయత్నం చేస్తున్నది బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క నేను అంటున్నా నేనేమంటున్నా ఆగస్టు 22 సెప్టెంబర్ 22లో మొదలైనటువంటి ఒక కేసులో మొదల్లో విట్నెస్లో పెట్టినరు టెస్ట్ చేసిండ్రు వాటర్స్ లొంగిపోతుందా కవిత గారు లేకపోతే కొట్లాడుతుందా అని నేను లొంగను కాక లొంగను అని చెప్పని ఆమె ఢిల్లీ వీధుల్లో కొట్లాడింది బీఆర్ఎస్ ఏమైనా లొంగిపోతుందా అంటే ససామిరా నేను లొంగను అని చెప్పని కత్తి పట్టి కేసీఆర్ గారు కొట్లాడిండ్రు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కొట్లాడిన తర్వాత ఇవాళ ఈ రకంగానే నేను కక్ష తీసుకోవాలా బీఆర్ఎస్ ను బలహీన పరిచినట్టయితే మాకు రాజకీయ నూకలు చెల్లుబాటు అవుతాయని చెప్పని బీజేపీ అనుకుంటుంది బీఆర్ఎస్ కనుక చచ్చిపోయినట్టయితే మాకు సీట్లు ఎక్కువ వస్తాయని చెప్పని కాంగ్రెస్ అనుకోవట్లేదని చెప్పని ఎందుకు అనుకోకూడదు నేను అడుగుతున్నా వాళ్ళు కావాలని నాంచిండ్రు నాంచడంలో లొంగ తీసుకునే ప్రయత్నం చేసిండ్రు లొంగిపోలేదు కాబట్టి అలా కేసు ఇచ్చిన ఎందుకు జైల్లో పెడుతున్నారని చెప్పని ఎందుకు అనుకోకూడదు కన్వీనియంట్ గా మీకు తోసింది మీరు మాట్లాడితే ఎట్లా నేను అడుగుతున్నా సోనియా గాంధీ గారు ఎందుకు అరెస్ట్ కాలేదు ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా రాహుల్ గాంధీ గారు ఎందుకు అరెస్ట్ కాలేదు అండర్స్టాండింగ్ ఉందా నేను అన్న నరసింహన్ గారిని మరి ప్రజలు అడుగుతారు కదా మిమ్మల్ని మీరు ఒక ఏళ్ళు చూపెట్టినప్పుడు 5 ఏళ్ళు మీకు చూపెట్టావా మీరు ధర్నాలు చేయొచ్చు దేశవ్యాప్తంగా ధర్నాలు చేయొచ్చు మీ పిసిసి ఆఫీస్లో నిరాహార దీక్షలు చేయొచ్చు ఆ తప్పు కానప్పుడు కే హరీష్ రావు గారు పిలిపిస్తే తప్ప ఎట్లవుతుంది చట్టాన్ని చేతిలో తీసుకొని ఇప్పుడు ప్రాబ్లం అలా ఏంటంటే కాంట్రడిక్షన్స్ అండి కాంగ్రెస్ పార్టీకి అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ హెస్ బికమ్ ఏ సినానిమస్ టు కాంట్రడిక్షన్ అండ్ కన్ఫ్యూషన్ మీరు దేశవ్యాప్తంగా ఈడీ కేసులు తప్ప అంటారు దేశవ్యాప్తంగా ఐటీ రైడ్లు తప్ప అంటారు దేశవ్యాప్తంగా మొత్తం సిబిఐ ఐడి ఈటీ అన్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా మోడీ చేతుల్లో చుట్టాలు అయిపోయినాయని చెప్పని మాట్లాడతారు మీరు కేసీఆర్ గారి విషయానికి వస్తేప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల విషయానికి వస్తేప్పటికీ ఆ మాట ఎట్లా మాట్లాడరు మీరు ఒక ఒక విజ్డమ్ ఉండదా మీకు ఒక కామన్ థింకింగ్ ఉండదా మీకు ఏ చట్టాలు మీరు తప్పని ఢిల్లీలో అంటారు అదే చట్టాలు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ మీద అమలు చేసినప్పుడు తప్పని ఎందుకన్నారు మీరు అన్ని సబ్జెక్టులు క్లబ్ జరిగి రాదు అన్ని కేసులు క్లబ్ జరిగి రాదు ఇక అదేనండి ఏం చెప్పాయిగా మీకు ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ మాట్లాడాలి దేశంలో ఉన్న కేసులు ఈడీ కేసులు అన్ని కల్పిస్తాను కల్పడానికి వీలేదు ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ మాట్లాడు ఏమీ చెప్పలేరు బ్రాహ్మణ్ రెడ్డి గారు మరి 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 ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ మాట్లాడు నువ్వు దేశంలో ఉన్న కేసులన్నీ తీసుకొచ్చేసి ఈ కేసు కట్టగట్టి నువ్వు మాట్లాడితే ఎట్లా ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ మాట్లాడు మనం మాట్లాడుతున్నది మనీ లాండరింగ్ కేసు మద్యం కుంభకోణం గురించి మాట్లాడుతున్నాము లిక్కర్ కుంభకోణం గురించి మాట్లాడుతున్నాము తప్పు చేయలేదని చెప్పు ధర్నాలు చేస్తే చేసుకోవడంతో మేము వస్తున్నావా అడ్డం వస్తున్నావా నువ్వు ధర్నా చేయొద్దని చెప్తున్నావా ఎంత మంది తీసుకొస్తా తీసుకొని ధర్నా చేయి ఒక సబ్జెక్ట్ వస్తే పొంత లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ధర్నా చేద్దని చెప్పి చెప్పినామా నువ్వు ధర్నా చేద్దని చెప్పినామా బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేయకూరి అని చెప్పినా మేము కాదు మేము ఎక్కడ కూడా చెప్పలే కదా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేద్దాం బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేద్దాం చెప్పినామా ఈ రోజు మనం లిక్కర్ కుంభకోణం తన ప్రమేయం ఉందని చెప్పి ఒక కాంట్రడిక్షన్ ఏంటంటే కవిత గారు వాళ్ళు అన్నట్టుగానే ఈ కేసులో అక్యూజ్డ్ అనుకుందాం ఏ డెలిబరేట్ అక్యూజ్డ్ అనుకుందాం కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పైన కవిత గారి పైన దాడి చేస్తుంది
నేను సూటిగా అడిగే ప్రశ్న ఏంటంటే దీంట్లో కవిత గారు షీఈస్ నాట్ అన్ ఐసోలేటెడ్ అక్యూజ్డ్ యాజ్ పర్ ది సిబిఐ ఆర్ ఈడి ఈస్ కన్సర్న్డ్ దీంట్లో ప్రైమ్ అక్యూజ్డ్ రాహుల్ గాంధీ పక్కన ఖర్గే పక్కన సోనియా గాంధీ పక్కన కూర్చున్న కేజ్రీవాల్ ఉన్నాడు ఆయన కూడా రేపు వెళ్ళుండు చెప్పండి మరి ఆ మాట రామోనుడు ఏం చెప్పాలంటే ఇంతకుముందు ఏమంటా ఉన్నాడు ఆ కేసులకు ఈ కేసులకు సంబంధం లేదనంటే నేను అడుగుతా ఉన్నాను రామ్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నాను తెలంగాణ కాంగ్రెస్ ను మీరు కేజ్రీవాల్ కూడా దోషివాడిని అరెస్ట్ చేయాలని చెప్పని ఇక్కడ నుంచి మీరు రేవంత్ రెడ్డి మీరు పిలుపునిస్తారా చెప్పండి మీరు మీరు ఎట్లయితే కవిత అరెస్ట్ సబబు అని చెప్పి చెప్తున్నారో కేజ్రీవాల్ ను రేపు అరెస్ట్ చేస్తే రైట్ అని చెప్పని ఎందుకన్నారు కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేయాలని చెప్పని ఎందుకన్నారు.